नमस्कार एडीबी न्यूज़ के स्वागत मुंदुगा हेडलाइंस नूतन संस्करणल तो नाण्यमैन वैद्य सेवलु अधुनातन परिकराल तो कूडिन रेडियालजी ल्याब नु लांछनंगा प्रारंभिंचिन एम्मेल्ये जोगुरामन्न अंदुबाटुलोकि 134 रकाल उचित वैद्य परीक्षलु ప్రశాంతంగా పూర్తైన గ్రూప్ 4 పరీక్షలు కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం ఆరోగ్య బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు రిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియాలజీ ల్యాబ్ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు 134 రకాల పరీక్షలను ల్యాబ్లో ఉచితంగా చేయనున్న నేపథ్యంలో ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు వర్చువల్ విధానం ద్వారా ల్యాబ్ను ప్రారంభించి పలు సూచనలు చేశారు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తుందని అందుకు అనుగుణంగానే సర్కార్ దవాఖానాల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రేడియాలజీ ల్యాబ్ను శనివారం ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఇప్పటికే 54 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తుండగా పరీక్షల సంఖ్యను 134 పెంచుతూ అందుకు అవసరమైన సదుపాయాలను పరికరాలను అందుబాటులోకి తెచ్చారు 75 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన పరికరాలు 45 లక్షల వ్యయంతో భవన నిర్మాణ పనులను పూర్తి చేశారు అంతకుముందు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్లను ప్రారంభించి వైద్యాధికారులకు విస్తృత సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే ల్యాబ్ను ప్రారంభించి అందుబాటులో ఉంచిన పరికరాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూపరింటెండెంట్ అశోక్ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు అలాల్ అజయ్ నాయకులు మెట్టు ప్రహ్లాద్ సాజిదుద్దీన్ దుర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి తగు ప్రాధాన్యతనిచ్చి నాణ్యమైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తుందని అన్నారు వైద్య పరీక్షలు చేయించుకునే స్తోమత లేకపోవడంతో చాలామంది పరీక్షలు చేసుకోవడానికి వెనకాడుతున్నారన్నారు వ్యాధి ముదిరిన తర్వాత వైద్యం అందించినా ఫలితం లేకుండా పోతుందని అన్నారు ఇటువంటి ఇబ్బందులను పరిష్కరించాలన్న లక్ష్యంతో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పరీక్షల నిర్వహణపై ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తూ మెరుగైన సేవలు అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్రావు గారి నాయకత్వంలో ఈ రోజు ఆదిలాబాద్ లో యూరాలజీ ల్యాబ్ మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో డాక్టర్స్ వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు నిజంగా కూడా అట్టనే మనదైతే టీ యాప్ కింద డయాగ్నోస్టిక్ సెంటర్లో 57 రకాల టెస్టులుంటే దాన్ని ఈరోజు 134 టెస్టుల కంటే 77 టెస్టులు మరి అధికంగా ఈరోజు ఎక్స్ట్రా చేర్చి 134 రకాల టెస్టులను మన మరి అయితే పిఎస్సి సెంటర్లలో మరి ఆ టెస్టులన్నీ కూడా తీసుకొని 134 వ్యాధుల సంబంధమైనటువంటి టెస్టు కూడా పిఎస్సిలోనే పేషెంట్లపై నమూనా ఇస్తే అవన్నీ కూడా టెస్ట్ చేసి మరి ఇక్కడ హెడ్ ఆఫీస్కు పంపిస్తారు పేషెంట్కి కూడా ఫోన్ ద్వారా వారికి మెసేజ్ కూడా పంపిస్తారు దానికి సంబంధించిన డాక్టర్ పిలిచి వాళ్ళకి అన్నీ కూడా ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తారు అందుకొరకు ఒక మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలాంటి వ్యాధులు వచ్చినా డౌట్ వచ్చిందంటే పిఎస్సి డాక్టర్ దగ్గరికి పోయి వాళ్ళు టెస్టింగ్ ఇస్తే వాళ్ళు తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయి మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఎలా అవన్నీ కూడా అయితే 134 సమటువంటి రకాలకు టెస్ట్ అది కూడా ఈరోజు హరీష్రావు గారు మరి వారు ప్రారంభించడం నిజంగా కూడా చాలా సంతోషం ఒకటే ప్రతి మనిషి కోరుకునేది ఆరోగ్యం గురించి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది పేదవాడైనా ధనవంతుడైనా ఆరోగ్యంగా లేకపోతే
మన జీవితం మనం ఎంత చూస్తూ ఉంటాం. కొంతమంది పాపం డబ్బులు లేక ఆరోగ్యం చికిత్సలు చేసుకోలేక ప్రైవేట్ ఆసుపత్రిలో పోలేక మరి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు యూరోలజీలో కూడా మరి అనేక రకాల టెస్ట్ అసెంబ్లీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా 70 లక్షలతో తీసుకొచ్చినాం. జిల్లాలో గ్రూప్ వర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 54 కేంద్రాల్లో అధికార యంత్రాంగం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టగా నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో నిర్దేశిత సమయం కంటే ముందుగానే అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతించారు. నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రూప్ 4 పరీక్షలు శనివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టగా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు, తిరిగి 14:30 నుండి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. నిర్దేశిత సమయం కంటే 15 నిమిషాల ముందుగానే గేట్లను మూసివేయగా అభ్యర్థులు ముందస్తుగానే కేంద్రాల వద్దకు చేరుకుని హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్నారు. హాల్ టికెట్లు, గుర్తింపు కార్డు, బాల్ పెన్నులు మినహా ఎటువంటి వస్తువులకు అనుమతి ఇవ్వలేదు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతించారు. జిల్లా ఉన్నతాధికారులు పరీక్ష తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. 17,825 మంది అభ్యర్థులకు గాను ఉదయం 15,547 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 15,433 మంది హాజరయ్యారు. పరీక్ష కోసం వచ్చిన అభ్యర్థులు వారి సహాయకులతో పట్టణంలోని ప్రధాన వీధులు కిక్కిరిసి కనిపించాయి. మరోవైపు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షులు కొత్తవ రాజేశ్వర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వర్షాకాలం దృష్ట్యా ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. అబ్దుల్లా చౌక్లోని భారీ మురికి కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను శనివారం తొలగించగా పనులను ఆయన పర్యవేక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మురికి కాలువల్లో నీరు నిల్వకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని అబ్దుల్లా చౌక్లో గల భారీ మురికి కాలువలో నిల్వైన వ్యర్థాలను శనివారం పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. ప్లాస్టిక్, ఇతరాత్ర వ్యర్థాల కారణంగా నీరు ఆగిపోగా విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ సత్వరమే స్పందించి ముమ్మరంగా పనులు చేయించారు. వైస్ చైర్మన్ జహీర్ రంజానీతో కలిసి పనులను పర్యవేక్షించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి గాను పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడ సమస్యలున్నా స్థానికులు తమను సంప్రదించాలని, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు సైతం పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వంటి విపత్కర సమయంలో వైద్యులు అందించిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా రిమ్స్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులను ఆయన ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రిమ్స్లో విధులు నిర్వహిస్తున్న పలువురు వైద్యులను శనివారం ఆయన ఘనంగా సత్కరించారు. వైద్యులను శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి వారు అందిస్తున్న సేవల పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, ప్రజలకు సకాలంలో వైద్యం అందిస్తూ వారిని వ్యాధుల బారి నుండి కాపాడుతున్న వైద్యుల సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. రోగులకు భరోసా కల్పిస్తూ వైద్య చికిత్సలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
కరోనా సమయంలోనూ వైద్యులు అందించిన సేవలు మరవలేనివని ఆయన అన్నారు. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో స్వామివారిని ఆరాధిస్తున్నారు. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో భజన సంకీర్తనలు ప్రత్యేక హారతులు అందించారు. అనంతరం భక్తులకు మహానదానం ఏర్పాటు చేశారు. తలమడుగు మండలం బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ చేపడుతున్నారు. ప్రత్యేక హారతులు భజన సంకీర్తనలతో స్వామివారిని కొలుస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తులు హాజరవుతుండటంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. అనంతరం భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వరరెడ్డి, కోశాధికారి బరకం మల్లేష్, నాగిరెడ్డి ప్రతాప్, బజారత్తూర్ మండల సేవా సమితి సభ్యులు, బుక్తాపూర్ కాలనీకి చెందిన భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో స్వామివారిని కొలుస్తున్నామని అన్నారు. దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చేపట్టనున్న పనుల తీరును ఆయన వివరించారు. అంటే విరాళాలు ప్రతి వారం కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ వచ్చిన మెట్లు కాకుండా ఈ మెట్లని కొండపై నుంచి కింది వరకు కూడా నిర్మించాలని చెప్పేసి మా ఆలయ తరఫు ఆలయ కమిటీ మరియు గ్రామస్తులందరూ పూనుకున్నారు. కాబట్టి ఈ విరాళాలు కంటిన్యూగా రావడం అనేది జరుగుతున్నాయి. ప్రతి శనివారం ఒకటి రెండు, దాంట్లో భాగంగా ఈరోజు మహారాష్ట్ర వాస్తవ్యులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ధని గ్రామస్తులు, నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల్ ధని గ్రామస్తులు ఇక్కడ స్వామివారి సేవలో భాగంగా వారు 25 మంది ఆడపడుచులు మరియు భక్తులు కూడా కలిసి ఇక్కడ వచ్చి స్వామివారి సన్నిధిలో స్వామివారి సేవలో పాల్గొనడం అనేది చాలా మాకు ఆనందదాయకం. తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అఖిల భారత డిమాండ్స్ డేను శనివారం నిర్వహించారు. స్థానిక సహకార బ్యాంకు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. సహకార బ్యాంకులో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఇతరత్ర డిమాండ్లను పరిష్కరించాలని అఖిల భారత డిమాండ్స్ డేను నిర్వహించారు. పట్టణంలోని సహకార బ్యాంక్ కార్యాలయం ఎదుట తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. తమ డిమాండ్లను ప్రస్తావిస్తూ నిరసన నినాదాలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్, ఇమ్రాన్, శ్రీధర్ రెడ్డి, విశ్వేశ్వర్, నారాయణ రెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ, సహకార ఉద్యోగుల చిరకాల ఆకాంక్ష అయిన రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అవసరమైన చోట బ్యాంకులను విలీనం చేయాలని అన్నారు. ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించేలా ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా బ్యాంకుల్లో సరిపోయినంత మూలధనాన్ని సమకూర్చాలని డిమాండ్ చేశారు. సహకార బ్యాంకులో రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో మూడంచెల విధానం, దీన్ని తీసేసి ఈ డిసిసిబిలను టీఎస్క్యాబ్లో విలీనం చేయాలని చెప్పేసి ఏకైక డిమాండ్తో మన ఏఐబి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులందరూ దీనికి జూలై ఒకటి రోజు ఆల్ ఇండియా డిమాండ్స్ డేని ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ డిసిసిబిల్ని టీఎస్క్యాబ్లో విలీనం చేయాలని చెప్పేసి, అదేవిధంగా కమర్షియల్ బ్యాంకులకు ఉద్యోగులకు ఎట్లయితే పెన్షన్ సౌకర్యం కల్పించారో అదేవిధంగా మన డిసిపి ఉద్యోగులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని 1 జూలై నుండి 15 వరకు మొత్తం సహకార బ్యాంకు అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో అన్ని బ్రాంచ్లలో ఈ 5-15 రోజుల ధర్నా ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. మేము చెప్పాల్సింది ఈ దీని నుండి మేము చెప్పేది ఒకటే, కంపల్సరీ డిసిబిలను టీఎస్క్యాబ్లో విలీనం చేయడం వల్ల రైతులకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి కంపల్సరీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని డిమాండ్
పరిశీలించి కంపల్సరీగా డిస్ట్రిబ్యూషన్ టీఎస్కేబుల్ విలీనం చేయాలని కోరుకుంటున్నాము. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో శనివారం జైలు ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. పరివర్తన నిలయాలుగా నిలుస్తున్న జైలు ప్రాంగణంలోని ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే అవకాశం జాతీయ వైద్యుల దినోత్సవం రోజున లభించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్స్ డే సందర్భంగా జైల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు పలు పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధి రమాకాంత్, డాక్టర్ రమా అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఉద్యోగాల ఎంపిక మొత్తం రాష్ట్ర అధికారుల సమక్షంలో పారదర్శకంగా జరుగుతుందని దుర్గం మ్యాన్ పవర్ సొసైటీ చైర్మన్ దుర్గం శేఖర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల నిమిత్తం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కొందరు దళారులు నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, అలాంటి వారిని ఆధారాలతో సహా తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయన్న ఆయన, ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు 2 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనార్టీ గురుకులాలు మరి స్కూల్స్, కళాశాలల్లో అవుట్సోర్సింగ్ ప్రతిపాదన మీద ఉద్యోగాలు పడ్డాయి. అది మా దుర్గం సొసైటీ నుంచి మేము నోటిఫికేషన్ వేయడం జరిగినది. అందులో భాగంగానే చాలా మంది అప్లికేషన్ చేసుకోవడం జరుగుతున్నది. కానీ మాకు కొన్ని వార్తలు కూడా వినిపించినాయి. ఈ ఉద్యోగాల పేరు మీద దళారులు డబ్బులు వసూలు చేస్తుంటారని, ఈ ఉద్యోగాలు ఏదైతే ఉందో చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఎవరు కూడా నిరుద్యోగులు దళారులను నమ్మి మోసపోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటిది చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ అనేది మైనార్టీ అధికారులు, రాష్ట్ర అధికారులు మరియు అధ్యాపకులు, ప్రొఫెసర్ల మధ్యలోనే డెమో జరుగుతుంది. క్లాస్ రూమ్లో నిర్వహించడం జరుగుతుంది, ఇంటర్వ్యూలు అవుతాయి. అది అంతా హైదరాబాద్లో జరిగే ప్రక్రియ కాబట్టి ఎటువంటి అనుమానాలకు తావు లేదు. పక్కగా ఎవరైతే మెరిట్ ఉంటుందో, ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో, ప్రతిభ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఎటువంటి లావాదేవీలు నడవై ఎవరు కూడా మాటలు నమ్మి మోసపోవద్దని మేము నిరుద్యోగుల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అటువంటి ఎవరైనా మా పేరు చెప్పి కానీ ఇట్లా నడుస్తుందని చెప్తే ఆ విషయం మా దృష్టిలో తీసుకొస్తే మేము పోలీసుల సహకారంతో పోలీసుకి ఇచ్చేసి వాళ్ళ మీద జైలు చట్టపరమైన చర్య తీసుకోవడానికి మేము ముందుకు వస్తామంటున్నాం. అందుకని దయచేసి ఎవరు కూడా నిరుద్యోగులు నమ్మద్దు, మోసపోవద్దని మా రిక్వెస్ట్. ఆదివాసీల ఆరాధ్య దైవమైన కుమరంభీం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ రూరల్ మండల వైస్ ఎంపీపీ కుమర జంగు పటేల్ పిలుపునిచ్చారు. బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, నాయకులు కుమరరాజు, ప్రమోద్ రెడ్డి, కొడప భీమరావు, తానాజీ, కినక సురేష్, సునీల్, మనోజ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో భారతీయ కమ్యూనిస్ట్ నేను కుమరభీము సాసి 77 సార్లు ఇంకే విరిగిరే పాపం నేను కోట గీతు నాయకులు రాసి నేను విరిగిరే మన గతంలో మత సర్కార్ కుమని గతంలో మంత్రులు అధికారులు కుమని కీడతగ బతుకుని కీడతగ నిర్తిరుపతి నేను విరిగిరే రోడ్డుగా ఊరుకుని తచ్చుకుని విగ్రహం పుచ్చుకుని శాంతి కోరికి ఈమెకి నేను మా తెలంగాణ వార్త అగడం మాత్రము నేను కోటం కీతు నాయకులు కుమరభీం అందవచ్చు, బీర్సముండ అందవచ్చు, కుమరం సూరు అందవచ్చు, నేను ప్రతి రకరకాల కార్యక్రమం నేను మన తీసే మంది తెలంగాణ వాతావరణం మన కల్వకుంటు చంద్రశేఖరరావు అదే మధ్యగా ఇంకే ఆల్రెడీ నిన్నటు 10 జూలై ఉండేటి 5 బజే తను పోతే 8 గంటలకు వేరి కార్యక్రమానంతము ప్రతి నారనాటు పాట్లాల్ మహజాన్ దేవరి భవ్య కులం అందవచ్చు, భవ్య సంఘం అందవచ్చు, కులం తెలుగు సమ్మె కులం గురు వాసిపును నేను భవ్య పాటి గురు మందరి ఉందియే నేను పాల్టీ ఖాండా వాడవకనే నేను ఆదివాసి తరఫున వాసి నేను సమ్మె కులం ఉన్నప్పుడు మీరే మాసి ఆదిలాబాద్ నగర వాసిపును. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో నాయకులు కుంటాల రాములు, సిర్రా దేవేందర్, మురళి, రమేష్, గణపతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు
తెలంగాణ ఏటూసి అనుబంధమైన మున్సిపల్ కార్మికుల ఆదిలాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు కుంటాల రాములు ఆధ్వర్యంలో ఇయల్ల 3 నెలల వేతనాలు అలాగే పిఎఫ్ పిఎస్ఐ కి సంబంధించిన కార్డ్స్ అలాగే ఏరియర్స్ అలాగే బెల్లము కొబ్బరి నూనె షూలు గ్లౌజులు కార్మికులకు ఇవ్వాల్సిన అన్నీ ఇవ్వాలని కోరుతూ ఇయల్ల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది। పంటల సాగు సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామరూపేష్ రెడ్డి డిమాండ్ చేశారు। బేలా మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట శనివారం రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు। అనంతరం విద్యుత్ అధికారికి వినతి పత్రం సమర్పించి సమస్యలను ప్రస్తావించారు। ధర్నాలో నాయకులు రామదాస్ నాగలే వామన్ గణశ్యామ్ అఖిల్ శంకర్ రాజు విట్టల్ తదితరులు పాల్గొన్నారు। वर्षा पड़ता एंत इबंधी पड़ता इकड़ करे इंटल रैतु पटल एंड पैस्थि एरपड़ी मरी दी दृष्टि उच्चकोनी करे इवे ना गंटल इंदी पदना पदना गंटल करे इवे पटल इवल एंड पैस्थि एरपड़ी अटे पटल एंड रैतु पट पड़ते రైతులు బతికే పరిస్థితి ఉంది కాబట్టి రైతులను దృష్టిలో ఉంచుకొని 24 గంటలు కరెంట్ ఇచ్చేటట్లు చూడాలని మేము కోరుతున్నాం। మరి 24 గంటలు 3 ఫేస్ కరెంట్ ఇవ్వకపోతే జిల్లా కార్యాలయం ముందర పెద్ద మొత్తంలో రైతులతో కలిసి ధర్నా కూడా చేపట్టడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం। సమాజానికి అండగా నిలచేలా ఫౌండేషన్ తరపున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యువనేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు నిఖిల్ తెలిపారు। మావల మండలం వాగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు। అనంతరం విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు। ఫౌండేషన్ సభ్యులు రాహుల్ వినోద్ సృజన యోగేష్ చిన్ను కృష్ణ తదితరులు పాల్గొన్నారు। మా పాఠశాలకు వాళ్ళవంతు ఆయా సంఘాల వాళ్ళు గాని మిగతా వాళ్ళు గాని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందజేస్తున్నారు। గత సంవత్సరం మన పాఠశాలకు ఇదే యువనేస్తం ఫౌండేషన్ నిఖిల్ గారి ఆధ్వర్యంలో 10th క్లాస్ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ప్యాడ్స్ పెన్స్ ఇచ్చారు। వేదికపై ఉన్న ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు గ్రామ పెద్దలు మరియు మా మిత్రులు యువనేసం ఫౌండేషన్ అధ్యక్షుడు నిఖిల్ అన్న గారికి మరియు వారి బృందానికి నా ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు। అన్న నాకు మా స్కూల్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ప్రత్యేకంగా ఫస్ట్ నా మాట కాదనకుండా శూర తమ్ముడు చేద్దామన్న వచ్చినందుకన్న ప్రత్యేక ధన్యవాదాలు అన్న। వార్తలు ముగిచే ముందు హెడ్లైన్స్ మరోసారి। నూతన సంస్కరణలతో నాణ్యమైన వైద్య సేవలు అధునాతన పరికరాలతో కూడిన రేడియాలజీ ల్యాబ్ ను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న అందుబాటులోకి 134 రకాల ఉచిత వైద్య పరీక్షలు। ప్రశాంతంగా పూర్తైన గ్రూప్ 4 పరీక్షలు కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।